अल्लू अर्जुन सुकुमार कलयिकलो वच्चिन पुष्प सिनिमा पान इंडिया रेंज लो बॉक्स ऑफिस वद्दा ఎలాంటి సంచలనం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా తెలుగులో భారీ వసూళ్లను సాధించింది. ఇక నార్త్ లో అయితే పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయి పుష్ప హిందీ వర్షన్ వసూళ్ల మోత మోగిస్తూ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. రిలీజ్ అయిన తరువాత ఈ సినిమా పాటలు, డైలాగ్స్, బన్నీ మేనరిజమ్స్ ఎంత పాపులర్ అయ్యాయో అందరికీ తెలిసిందే. దీంతో పుష్ప టూకు కూడా ఎక్కడి లేని హైప్ వచ్చింది. అసలే నెమ్మదిగా సినిమాలు తీసే సుకుమార్ పుష్ప టూ పై అంచనాలు భారీగా పెరిగిపోవడంతో స్క్రిప్ట్ మీద మళ్ళీ పని చేసి ఈ చిత్రం కోసం చాలా టైం తీసుకుంటున్నారట. షూటింగ్ కూడా అనుకున్నంత వేగంగా సాగట్లేదు. ఈ ఏడాది డిసెంబర్ లోపు రావాల్సిన ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కు వాయిదా వేశారు. చాలా మంది వచ్చే ఏడాది సమ్మర్ లో అయినా పుష్ప 2 వస్తుందా రాదా అన్న సందేహంలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా సెకండ్ పార్ట్ షూటింగ్ 40% మాత్రమే పూర్తయింది. సుకుమార్ స్పీడ్ కి, పర్ఫెక్షన్ కి వేసవి కల్లా వివిధ భాషల్లో సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయటం పెద్ద టాస్కే అని భావిస్తున్నారు. కానీ ఇప్పుడు పుష్ప టీం పక్కా షెడ్యూల్ తో సిద్ధమవుతోందట. 2024 జనవరి నెలాఖరు కల్లా మొత్తం షూటింగ్ పూర్తి చేసి తరువాత ఒక నెలన్నర పోస్ట్ ప్రొడక్షన్ కోసం సమయం వేచించి 2024 మార్చి నెలాఖరున ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. బన్నీ కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాకు ఓపెన్ ఎండింగ్ ఉంటుందట. ఈ కథను ఒక దగ్గర ముగించి పార్ట్ 3 కూడా తీయడానికి అవకాశం ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా ఎలా ఉండబోతోందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.